తాజా పరిస్థితి. చిన్నారావు, TV5, శ్రీకాకుళం. మామిడి ఆమ్చూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు కరోనా, మరోవైపు వ్యాపారుల సిండికేట్తో ధరలు పడిపోయాయి. కరోనా సాకుతో కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు అప్పుల పాలవుతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్ రైతుల కష్టాలను మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. మహమ్మారి అన్ని వర్గాలపై, అన్ని పంటలపై కూడా చూపుతోంది. ప్రధానంగా సీజన్లో వచ్చే మామిడి రైతులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మామిడి ఆమ్చూర్ రైతుల పరిస్థితి మాత్రం ఈ ఏడు దయనీయంగా మారింది. ఓవైపు కరోనా కాటేస్తుండగా దీని నేపథ్యంలో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే గిట్టుబాటు లేదని చెప్పేసి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అసలు మనం చూడొచ్చు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు, ఇక్కడ తెలంగాణలోనే ఇది అత్యధిక మార్కెట్ జరిగే ప్రాంతము. ఇక్కడ కూడా ఆమ్చూర్ విక్రయాలు జరిగేవి కేవలం నిజామాబాద్ మార్కెట్లోకి మాత్రమే. వివిధ ప్రాంతాల నుంచి ఆమ్చూర్ తరలిస్తూ ఉంటారు. మామిడికాయలు చెట్టు నుంచి కోసి వాటిని కట్ చేసి ఆరబెట్టి ఎండిన తర్వాత దాన్ని మార్కెట్ తరలిస్తారు రైతులు. అయితే ప్రధానంగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నలుమూలలతో పాటు కరీంనగర్, జగిత్యాల, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఆమ్చూర్ని తెస్తూ ఉంటారు. ప్రతి ఏటా సీజన్లో అంటే ఏప్రిల్, మే ఈ రెండు నెలల్లో సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఇక్కడ తరలిస్తూ ఉన్నారు. అయితే గత ఏడాది క్వింటాల్కు 26,000 రూపాయలు ధర పలికినటువంటి ఆమ్చూరు ఈ ఏడు మాత్రము కేవలం 20,000కు పడిపోయింది. అత్యల్పంగా 5,500, అత్యధికంగా 21,000 ఒకరిద్దరు రైతులకు మాత్రమే వచ్చింది. సాధారణంగా అయితే 15,000 రూపాయలకు మించి ధర రావడం లేదని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అయితే ఒక్కో చెట్టు మాత్రము 4 నుంచి 6,000 రూపాయలకు పట్టుకొని దాటిని కోసి ఆరబెడితే ఒక హాఫ్ క్వింటాల్ కూడా ఆమ్చూరు తయారు కావడం లేదు. దానికి తోడు కూలీల ఖర్చు కూడా అధికంగా అవుతోంది. దానికి తోడు ఈ సంవత్సరం ప్రధానంగా కరోనా వ్యాధి విస్తరిస్తోంది. చాలామంది రైతులు ఆమ్చూర్ని మార్కెట్ తేవాలంటేనే భయపడతా ఉన్నారు. మరోవైపు ఆమ్చూర్ మార్కెట్లో కరోనా భయం వెంటాడుతుండటంతో చాలామంది వ్యాపారులు కూడా రావడం లేదు. వ్యాపారులు సిండికేట్గా మారుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీంతో వారు ఇచ్చిన ధర మాత్రమే చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా యాక్షన్ లేదు. వాళ్ళు ఏదైతే చెప్పిందే ధర, ఇచ్చిందే ధర అన్నట్టుగా తయారైంది. ఇక్కడ మార్కెట్లో వారు ఓ చిట్టిపై ధర రాసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంతరమైన పరిస్థితుల్లో రైతులు అంటగడుతూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మార్కెట్కు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ ఉండి ఒక రోజంతా మళ్ళీ దాన్ని వాపస్ తీసుకోలేక ఇక్కడే ఉండి ఎంతో కొంత ధరకు ఇచ్చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడము. ఎక్కడి నుంచి వచ్చావు, ఎట్లా ఉంది సార్? అల్లాదుర్గ్ మండల్, మెదక్ జిల్లా. కానీ మాకు కావలము ఒక చెట్టు 6,000 పడుతున్నా సార్. ఇక్కడ కోసి కూళ్ళకు ఒక మగ మనిషికి 500 కూలీ, ఒక లేడీస్కు 100 కాయకు 30 రూపాయలు గీకడముకు జరుగుతున్నది. అక్కడ ఎండబెట్టుకొని 3 రోజులు ఇక్కడ మార్కెట్కు నిజామాబాద్కు రావడము, మేము తీసుకురావడము, 2 రోజులు ఇక్కడనే కూలికి అన్నానికి సత్తుడం ఉన్నది. మళ్ళీ 3వ రోజుకు కాండలు అవుతున్నాయి. ఆ కాండల తర్వాత కూడా మాకు ధర గిట్టుబడి లేదు. ఒక్కొక్క చెట్టుకు పెడితే ఇక్కడ ఏం పెడుతున్నారు, 1600, 17,000, 2,000, 3,000, 4,000, 6,000, 3,000 పెడుతున్నారు. మాకు ఇబ్బంది చాలా కలుగుతున్నారు సార్. మాకు కావాల్సిన గిట్టు ధరలు కావాలని మీకు ధన కార్యాలు మేము కోరుకుంటున్నాం సార్. మీకు ధర ఎంత వస్తే బాగుంటుంది? మాకు 22-23 వస్తే మాకు లాభం వస్తుంది సార్. అంతకీ మాకు కవలం మనం దొరుకుతుంది. ఇక్కడ ఈ రైతు ఆవేదన, మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినావు, ఎంత తీసుకొచ్చినావు, ఎట్లా ఉంది సార్ ఆమ్చూర్? నిజామాబాద్ జిల్లా, మరి ఇందల్వాయి గ్రామం, మండల్సు ఇందల్వాయి. ఈసారి చూస్తే బాగా నష్టం ఉంది సార్ మాకు. ఎందుకంటే ఒకటి కాయ తక్కువ కాసింది, ఇన్కమ్ ముందు 3 ఖాతాలు ఉన్నాయి చెట్టుకు. రెండవది చెట్లు, ఒక్కొక్క చెట్టు కొనాలంటే 6,000 రూపాయలు, 5,000 రూపాయలకు ఒక చెట్టు దొరుకుతుంది. అట్లా అంత ధర పెట్టిసో కొన్నాక కూడా ఇక్కడ తేవాలంటే ఒక మనిషికి 400 రూపాయలు కైకిలు ఇస్తున్నాం. ఇక ధరలు ఎందుకోసం ధర చెప్తున్నారు? కరోనా మూలంగానే అనుకుంటున్నాం మేము. దొడ్డుగా అయితే మాకు చెప్పేటోళ్ళు లేరు, మేమైతే దొడ్డుగా అనుకుంటున్నాం కరోనా. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినామమ్మా, రాత్రి ఏడ్చినా అని చెప్తున్నావు, ఎట్లా ఉంది? ముసలపురం వచ్చిన, ముసలపూర్ పెద్దపూర్, ముసలపురం వచ్చిన, మాది ముసలపురము. మేము ఒక్కొక్క చెట్టు 6,000, 7,000 పట్టుకుంటే తక్కువ ఇస్తలేరు మాకు. ఏ చెట్టుకైనా కానీ ధరని పెడుతున్నారు, చేస్తున్నారు. ఇంత మాలు తెచ్చినాం మేము, అయిపోతుందని వచ్చినాం కానీ మస్తు బాధపడ్డం, మస్తు ఏడ్చు ఇప్పుడు ఏడ్చుకుంటున్న వాళ్ళే. కూలీలకే కావాలి 20,000 దాకా అని మేము అనుకొని బాధపడ్డాం సారు. ఇంత సో ఇది ఇక్కడ రైతులు పడుతున్న ఆవేదన. ఎందుకంటే ఒక్కో చెట్టు 5 నుంచి 6,000 రూపాయలకు తాము కౌలు తీసుకొని ఇక్కడ
దాన్ని శ్రమించి కట్ చేసి ఆరబెట్టి తీసుకొస్తే ఇక్కడ మాత్రము సగం మాత్రమే వస్తుంది. పెట్టుబడి కూడా చేతుకు రాని పరిస్థితి, మేమంతా కూడా అప్పుల పాలవుతున్నామని చెప్పేసి రైతులు ఆలోచిస్తున్నారు. మొత్తానికి మార్కెట్ మాయాజాలమో లేదంటే ఇక్కడ వ్యాపారుల సిండికేటో కానీ ధరలు మాత్రం పెరగడం లేదు, తాము అప్పుల పాలవుతున్నాము, కూలీలు చెల్లించే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఆమ్చూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతేడాది వచ్చినటువంటి ధర కూడా ఈసారి రాలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని తమ గిట్టుబాటు ధర అందించాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ శేఖర్.